హాయ్, ఈరోజు మనం సూపర్ డూపర్ టేస్టీ ఫ్రెంచ్ టోస్ట్ చూస్తున్నామండి. ఫ్రెంచ్ టోస్ట్ అంటే జనరల్గా ఎగ్ వేస్ట్ చేస్తారు కదండి. ఒకరోజు మా అమ్మాయి ఫ్రెంచ్ టోస్ట్ కావాలని అడిగింది. మేము ఎగ్ తినము, అందుకని ఈరోజు ఇది నేను స్పెషల్గా ట్రై చేసి చూశాను. చాలా చాలా టేస్టీ ఉందండి, అది మీకు చూపిస్తున్నాను. అది ఏంటంటే, ముందు రోజు నైట్ మనం కాబూలి చెన్న అంటాం కదండి, చెన్న మసాలా చేసుకుంటాం. ఆ చెన్నాన్ని తీసుకొని ముందు రోజు నైట్ నానబెట్టేశాను. ఉదయాన్నే లేచి చూస్తే అలా బాగా చక్కగా ఉబ్బున్నాయి. ఇది అందరికీ తెలుసు కదా. లేదంటే హాట్ వాటర్లో వాటిని వేసేస్తే 3-4 అవర్స్కి బాగా ఉబ్బిపోతాయండి. వాటిని తీసుకొని నేను ఒక చిన్న కప్పుకు తీసుకున్నానండి. అలా నానబెట్టిన కాబులి చెన్నాన్ని మిక్సీ జార్లో వేసేసి దానికి 1½ స్పూన్ షుగర్ వేసేసి ఒక చిన్న దాల్చిన చెక్క వేసానండి. మీ దగ్గర దాల్చిన అంటే సినిమన్ పౌడర్ ఉంటే డైరెక్ట్గా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకని దాల్చిన చెక్క వేసేసి కొద్దిగా పాలు పోసి మిక్సీకి వేసేసాను. స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. దాన్ని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో, అంటే కొద్దిగా ఇలా రౌండ్గా ఉండేది, స్క్వేర్ టైప్ ఉన్న గిన్నె అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం బ్రెడ్ని ఇలా డిప్ చేయాలి, అందుకని కొద్దిగా వెడల్పుగా ఉండేది ఒక పాత్ర తీసుకొని దాంట్లో మిక్సీకి వేసిన పేస్ట్ వేసేసానండి. ఇంత థిక్గా ఉంటే మనకు వేయడానికి అవ్వదు, అందుకని కొద్దిగా పాలు పోసుకొని లూజ్గా కలుపుకోవాలన్నమాట. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో చెప్పలేను. చాలా చాలా బాగుంది. ఎగ్ తినని వాళ్ళకి చాలా మంచి ఆప్షన్. సేమ్ ఫ్లేవర్ ఉందండి, అంత చక్కగా ఉంది. మంచి ప్రోటీన్, దానివల్ల మీకు ఎగ్ వల్ల వచ్చే ప్రోటీన్, ఇదే చిక్ పీస్ తింటే కూడా అదే క్వాంటిటీ ప్రోటీన్ వస్తుందన్నమాట. సో పాలు పోసుకుంటూ దాన్ని కలుపుకోవాలండి. కొద్దిగా లూజ్గా అవ్వాలి, మరీ లూజ్ కాకూడదు, మరీ థిక్గా ఉండద్దు. మనం ఇలా బ్రెడ్ ముంచేసి తీసేసేదానికి కరెక్ట్గా సోక్ అయ్యేలాగా ఉండాలన్నమాట. మరీ లూజ్గాను చేసుకోవద్దు, మరీ థిక్గాను ఉంచొద్దండి. కొద్ది మీడియంగా చూసుకొని పక్కన పెట్టేసేసుకోండి. చూడండి, అలా అంటే ఆ లెవెల్లో ఉండాలి. లేదా ఇంకో కొద్దిగా పలుచగా ఉన్నా పర్లేదు, ఇంకో కొద్దిగా పాలు పోసుకొని ఒక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ అండి. ఎక్కువ వేసుకోవద్దు, ఆ ఫ్లేవర్ కోసం 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాం. ఈ దాల్చిన పౌడర్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ మామూలుగా ఎగ్ వేసేవాళ్ళు ఎందుకు వేస్తారంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి, ఇది కూడా అంతే పచ్చి వాసన రాకుండా ఉండడానికి. ఇప్పుడు పెనం పెట్టుకొని ఒక 1/4 స్పూన్, ఎక్కువ వద్దండి, 1/4 స్పూన్ మామూలు ఆయిల్, 1/2 స్పూన్ బటర్. నేను ఈ 2 కలిపి వేస్తానండి, కలిపి వేస్తేనే బాగుంటుంది. అవి మెల్ట్ అయ్యేలోగా మనం బ్రెడ్ని దీంట్లో సో ఇలా ముంచి ఇలా తీసేసేయాలండి. దానికి ఇంకా థిక్ బ్రెడ్ అయితే బాగుంటుంది. ఇది కొద్దిగా పల్చటి బ్రెడ్ ఉంది, నాకు దొరకలేదు. థిక్ బ్రెడ్ అయితే బాగుంటుంది. అలా ముంచి వెంటనే తీసేసేయాలండి, లేదంటే మరీ మెత్తగా అయిపోయి విరిగిపోతుంది. తీసిన దాన్ని బాగా కాగిన బటరు నూనె కాగుంటుంది దాంట్లో పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు చక్కగా ఉడకనివ్వండి. లేదంటే మెత్త మెత్తగా ఉంటుందండి, ఇలా సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు ఇంకా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు పిండి వేసేటప్పుడే చక్కెర కూడా ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేను తర్వాత తేనెతో తింటాం కదా, అది తీయగుంటుందని కొంచెం చక్కెర తక్కువ వేసుకున్నాను. అంతే, 2 సైడ్స్ ఇలా రెడ్గా కాలిపోతే తీసేసి చక్కగా తేనె పైన వేసేసుకొని తినచ్చు. ఇంకా పిల్లలకైతే మన చాకో సిరప్ కానీ హర్షీ సిరప్ ఇలా దొరుకుతున్నాయి కదా, అవి వేసుకొని తినచ్చు. వేడివేడిగా తింటే చలికాలంలో చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది చాలా బాగుంటుందండి, ఇది ఇలాగే తినేయచ్చు. ఐస్ క్రీమ్ పెట్టుకుని కూడా తింటే ఇంకా యమ్మీగా ఉంటుందండి. యు మస్ట్ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.